తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క సారక్క మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిరోజు మేడారం గద్దెలపై సారలమ్మ, పడగిద్దరాజు, గోవిందరాజులు కొలువుతీరారు. అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాల మధ్య సమ్మక్క భర్త పడిగద్దరాజును తీసుకుని పాదయాత్రగా పూజారులు మేడారానికి బయలుదేరారు. 24 గంటల పాటు పాదయాత్ర సాగిన తర్వాత నిన్న సాయంత్రం పడిగిద్దరాజు మేడారం చేరుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరు నాగారం మండలం కన్నాయిగూడెం నుంచి గోవిందరాజులను మేడారం తీసుకొచ్చారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆదివాసీల ఆలయంలో సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం గద్దెలపై సారలమ్మ, పడగిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై కొలువుదీర్చారు. దీంతో మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు తొలిరోజు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. పరిసరాలు కోలాహలంగా మారాయి. మేడారం పరిసరాల్లో ఎటు చూసినా గుడారాలు వెలిశాయి. అమ్మవార్లకు బెల్లం, చీరసారలు, ఒడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతరలో రెండో రోజున చిలకలగుట్టలో భరణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున అమ్మవార్లు ఇద్దరూ దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వారిని యథాస్థానానికి తీసుకువెళతారు. మాఘ పౌర్ణమి సందర్భంగా శనివారం వరకు జాతర వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు 1 కోటికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది. కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ జంపన్నవాగు మీదుగా మేడారం చేరుకోనున్నారు.